మొలకలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకుని, నేను ఈ చిన్న గ్లాస్ తోటి తెచ్చుకున్నటువంటి షాప్లో తెచ్చినటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశాను. ఇందులో అన్ని రకరకాలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ఒకసారి నీళ్లు పోసి దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకొని ఆ నీటిని తీసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి. ఈ విధంగా నీటిని అంతటిని తీసేయాలి. తర్వాత నీళ్లు పోసుకుని ఇవి నీళ్ళల్లో నానుతాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే పోయాల్సి ఉంటుంది. ఈ విధంగా నీటిని పోసి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది నేను సాయంత్రం 6:30 టైంలో నానబెట్టేస్తున్నాను. రేపు మార్నింగ్ వరకు నానాలి. నానిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ నీటిని అంతటిని మళ్ళీ 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ నీటిని అంతటిని తీసేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మొలకలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ నీటిని తీసేసి వాటిని ఇదిగో చూపిస్తున్నాను కదా, ఇలా ఉన్నటువంటి హోల్స్ బాక్స్లో వేస్తున్నాను. దీనివల్ల క్లాత్లో మూట కట్టుకోవడం ఇలాంటివన్నీ అవసరం లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి హోల్స్ బాక్స్ తీసుకున్నాను, షాప్స్లో దొరుకుతాయి. ఈ హోల్స్ బాక్స్లో వేసి మూత పెట్టేసి వీటిని మళ్ళీ గాలి చొరబడనటువంటి ఇంకొక హాట్ బాక్స్లో వేస్తున్నాను. ఆ బాక్స్ హాట్ బాక్స్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసి క్లోజ్ చేశాను. అది ఈరోజు మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చక్కగా మొలకలు వచ్చేస్తాయి. మధ్యలో నేను ఈవినింగ్ ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈవినింగ్ వరకు మనకు ఎలా మొలకలు వచ్చాయనేది తెలుస్తుంది. కొంచెం కొంచెం వచ్చాయి చూశారు కదా, మొలకలు అనేవి కొంచెం కొంచెం వచ్చినాయి. ఇవి డ్రైగా అయిపోతే మళ్ళీ వీటి మీద కొంచెం నీళ్లు చిలకరించి కూడా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మూత పెట్టేసి మళ్ళీ హాట్ బాక్స్లో వేసేసి గాలి చొరబడినటువంటి బాక్స్లో వేసి మళ్ళీ రేపు మార్నింగ్ వరకు పక్కన పెట్టేస్తే చక్కగా ఇంతింత పొడవును మొలకలు వచ్చేస్తాయి. చూశారు కదా మార్నింగ్ వరకు ఎలా మొలకలు వచ్చేసాయో. దీంట్లో చాలా పొడవు పొడవుగా ఉన్నాయి మొలకలు. ఇప్పుడు ఈ మొలకలను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇష్టమైతే అలాగే తినేయొచ్చు, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఇందులో కలుపుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, అలాగే లెమన్. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఇందులో సరిపడినంత వేసుకోవచ్చు. నేను ఒక 1/2 లెమన్ వేసాను. సాల్ట్ మాత్రం కొంచెమే యాడ్ చేశాను. ఇలా వీటిని మిక్స్ చేసుకొని తినేయొచ్చు. అంతేనండి.